హాయ్ స్టూడెంట్స్ ఈ వీడియోలో ఎక్సైజ్ ఫైవ్ పాయింట్ వన్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ప్రాబ్లమ్ చెక్ విత్ ది ఫాలోయింగ్ ఆర్ క్వాడేటిక్ ఈక్వేషన్స్ అందులో ఫస్ట్ వన్ ఒక ఈక్వేషన్ని మనం క్వాడేటిక్ ఈక్వేషన్ అని ఎప్పుడు అనగలము అది స్టాండర్డ్ ఫామ్లో ఉంటే స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడేటిక్ ఈక్వేషన్ ఏంటి స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఇజ్ ఈక్వల్స్ టు జీరో వేర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో ఒక ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉంటే దాన్ని మనం క్వార్డేటిక్ ఈక్వేషన్ అని అనగలం సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఏ ప్లే ఇది ఏ ఫార్మ్లో ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లో ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏబి సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టూని ఈచ్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం సో టూ ఎక్స్ మైనస్ సిక్స్ సో దిస్ కెన్ బి రిటర్న్ ఆస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎక్స్ దీన్ని ఇటువైపు తీసుకొద్దాము సో మైనస్ టూ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో టూ ఎక్స్ టూ ఎక్స్ విల్ గెట్ క్యాన్సిల్ ఇంప్లైస్ మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది ఇక్కడ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఇక్కడ మనకు వచ్చిన ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్లో ఉందా ఉంది ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి జీరో వచ్చింది బట్ ఏ అయితే నాట్ ఈక్వల్స్ టు జీరో కదా సో దే ఫోర్ ఎస్

సో మనకి ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంటి టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వన్ ప్లస్ ఎక్స్ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ అండ్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ అండ్ మైనస్ ఫైవ్ సో మైనస్ టెన్ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉందా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ ప్లస్ సిజ్ ఈక్వల్స్ టు జీరో ఉంది సో దే ఫోర్ ఎస్ సారీ ఇది సెకండ్ ప్రాబ్లం కాదు ఇది ఫోర్త్ వన్ నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నాము సెకండ్ వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ ఇంటూ త్రీ మైనస్ ఎక్స్ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ టూ ఇంటూ త్రీ

Yes. Next, third question X minus two into X plus one is equals to X minus one into X plus three. Now multiplying each and every single term. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ అండ్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ వన్ ఒక్కో టర్మ్ని ఒక్కో టర్మ్తో మల్టీప్లై చేస్తున్నాం ఇక్కడ ఎక్స్ ఇంటూ x ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ అండ్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ ఎక్స్ ప్లస్ త్రీ మైనస్ వన్ ఇంటూ త్రీ నా ఇక్కడ ఏమొస్తుంది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్

Minus 1 into x minus 3 is equals to x plus 5 into x plus 1. Sorry, it is minus 1 minus 1. No? same method. 2x into x minus 3 minus 1 into x minus 3 is equals to x into x minus 1. Plus five into x minus one. Two x square minus six x. Two x square minus six x minus x plus three is equals to x square minus x plus five x minus five. Now two x square minus seven x plus three is equals to x square plus 4x minus 5. It terms need to be this 2x, 2x square minus 7x plus 3 minus x square minus 4x plus 5 is equals to 0, which implies 2x square and minus x square is equals to x square minus 7x minus 4x minus 11x, 3 and 5. ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉందా ఉంది దే ఫోర్ ఇట్స్ అన్ కోఆర్డేటిక్ ఈక్వేషన్ నౌ ఫిఫ్త్ వన్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్త్ వన్ సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సిన్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి నా ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ఇంటూ టూ ఎక్స్క్వైర్ ఎక్స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ ఈ టర్మ్స్ని ఇటువైపు తీసుకొద్దాము త్రీ ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో నా త్రీ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ సెవెన్ ఎక్స్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉందా లేదు ఏ జీరో అయిపోయింది దే ఫోర్ నో నా సెవెంత్ క్వశ్చన్ ఎక్స్ ప్లస్ టూ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఇదే ఫామ్లో ఉంది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మ్లా ఏంటి సిన్స్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏబి స్క్వేర్ ఇది ఇక్కడ అప్లై చేద్దాము ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టూ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ టూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మల్టిప్లై చేద్దాము టూ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్

12x and అండ్ ప్లస్ టూ ఎక్స్ సో ప్లస్ ఫోర్టీన్ ఎక్స్ నా ప్లస్ ఎయిట్ ఇక్కడ మనకి క్వాడెటిక్ ఈక్వేషన్లో హైయెస్ట్ డిగ్రీ ఏంటి టూ బట్ ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ టూ ఆ కాదు త్రీ సో ఇది క్వాండెటిక్ ఈక్వేషన్ కాదు దే నో నా లాస్ట్ బిట్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఎయిత్ వన్ माइनस फोर एक्स स्क्वायर माइनस एक्स प्लस वन इज ईक्वल टू एक्स माइनस टू होल क्यूब इकड़े फॉर्मो ए माइनस बी होल क्यूब ए माइनस बी होल क्यूब इज़ इजल टू ए क्यूब माइनस बी क्यूब माइनस थ्री ए स्क्वायर बी प्लस थ्री ए बी स्क्वायर అది ఇక్కడ సబ్స్టి చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ టూ క్యూబ్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ టూ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ టూ స్క్వేర్ నా దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్క్యూబ్ మైనస్ ఎయిట్ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్క్యూబ్ ఎక్స్క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది టర్మ్స్ని ఇటువైపు తీసుకొద్దాము మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ Is equals to zero. Six x square minus four x square. Two x square minus x and minus twelve x minus thirteen x one and eight plus nine is equals to zero. It is standard formula on the Undi. Therefore, yes. Second question.

్రెత్ని ఎక్స్ అండ్ ఎక్స్ మీటర్స్ అని కన్సిడర్ చేసుకుంటే కన్సిడర్ లెంత్ ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్ అనుకుంటే లెంత్ ఎంత అవుతుంది లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ మీటర్ మోర్ దెన్ ట్వైస్ ఆఫ్ బ్రెత్ ఓకే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ప్లాట్ ఏరియా ఏంటి మనకిప్పుడు ఈ వాల్యూస్ ఈ లెంత్ అండ్ బ్రెత్ తోటి ఎల్ ఇంటూ బి కదా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫామ్లో సో లెంత్ ఏంటి వన్ ప్లస్ టూ ఎక్స్ ఇంటూ బ్రెత్ ఈజ్ ఎక్స్ బట్ యాక్చువల్గా మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి ఫైవ్ ట్వంటీ ఎయిట్ మీటర్ స్క్వేర్ సో వన్ ప్లస్ టూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ట్వంటీ ఎయిట్ నా ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ minus 528 is equals to 0. 2x squared, descending order, damo. My plus x minus 528 is equals to 0. This e is required quadratic equation. This e problem. Ke. Next, the product of two consecutive positive integers is 306. We need to find the integers. Two consecutive positive integers. అండ్ ఒక పాజిటివ్ ఇంటీజర్ వన్ అనుకుంటే నెక్స్ట్ టూ కదా సో ఒక పాజిటివ్ ఇంటీజర్ని మనం ఎక్స్ అనుకుంటే నెక్స్ట్ కాన్జిగేటివ్ ఇంటీజర్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ వన్ సో లెట్ టూ పాజిటివ్ కాన్జిగేటివ్ టూ కాన్జిగేటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ బి ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ వన్ ఇవేంటి కాన్జిగేటివ్ ఇంటీజర్స్ సో ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ so x into x plus 1 is equals to 306 x square plus x minus 306 is equals to 0 This is in a quadratic equation third question rohan's mother is 26 years older than him the product of their ages after 3 years will be 360 years వి నీడ్ టు ఫైన్ ది రోహన్స్ ప్రజెంట్ ఏజ్ సో ఇక్కడ మనము రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాము సో రోహన్స్ మదర్స్ ఏజ్ ఏమవుతుంది ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డర్ దెన్ హిమ్ సో ట్వంటీ సిక్స్ ప్లస్ మదర్స్ ఎమ్ జస్ట్ కాన్సిడేట్ ఆస్ ఎమ్ సో ట్వంటీ సిక్స్ ప్లస్ సిక్స్ నా ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ది ప్రోడక్ట్ విల్ బి త్రీ సిక్స్టీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ రోహన్ సేజ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ త్రీ అదే వాళ్ళ మదర్ ఏజ్ ఏమవుతుంది ట్వంటీ సిక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ దట్ ఈస్ ఈక్వల్స్ టు ట్వంటీ నైన్ ప్లస్ త్రీ సారీ ప్లస్ ఎక్స్ ఇప్పుడు ఇక్కడ మనకు ఏమని ఇచ్చారు ప్రోడక్ట్ ఆఫ్ ది టూ విల్ బి త్రీ సిక్స్టీ సో ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ సిక్స్టీ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాము ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ప్లస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ మైనస్ త్రీ సిక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ నైన్ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్ ఇంటూ త్రీ ఈజ్ ఎయిటీ సెవెన్ మైనస్ త్రీ సిక్స్టీ is equal to 0 x square plus 32x minus 273 is equal to 0 so therefore the required quadratic equation is this fourth question a train travels a distance of 480 kilometers at uniform speed if the speed had been 8 kilometers per hour less then it would have taken త్రీ అవర్స్ మోర్ టు కవర్ ది సేమ్ డిస్టెన్స్ వీ నీడ్ టు ఫైన్ ది స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ సో జనరల్గా స్పీడ్ ఫార్మ్లా ఏంటి డిస్టెన్స్ బై టైమ్ సో ఇది యూనిఫామ్ స్పీడ్ మెన్షన్ మెయింటైన్ చేసింది సో ట్రైన్ ట్రావెల్స్ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్ ఎయిటీ కిలోమీటర్స్ ఎట్ యూనిఫామ్ స్పీడ్ సో ఇక్కడ మనము ఫస్ట్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది ఫోర్ ఎయిటీ ఒక పర్టికులర్ టైం టీలో అని అనుకుందాం ఇఫ్ ది స్పీడ్ హ్యాస్ బిన్ ఎయిట్ కిలోమీటర్స్ లెస్ అంటే ఎస్ మైనస్ ఎయిట్ డిస్టెన్స్ ఎంతనో ఇట్ వుడ్ హ్యావ్ కవర్డ్ ది సేమ్ డిస్టెన్స్ అంటే ఫోర్ ఎయిటీ కిలోమీటర్సే ఇన్ టీ ప్లస్ త్రీ ఓకే ఎయిట్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తగ్గితే ఇంకెంత టైం తీసుకుంటుంది త్రీ అవర్స్ మోర్ తీసుకుంటుంది ఇక్కడ మనం ఏం అడిగారు స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అడిగారు సో మనం స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ని ఎక్స్ అని కన్సిడర్ చేసుకుందాం సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఏటీ బై టీ అంటే టీ ఎంత ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఏటీ బై ఎక్స్ అదే సేమ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఎయిటీ బై టీ ప్లస్ త్రీ దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని ఇటువైపు పంపిద్దాము టీ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఎయిటీ బై ఎక్స్ మైనస్ ఎయిట్ ఈ త్రీని ఇటువైపు తీసుకెళ్తే ఫోర్ ఎయిటీ బై ఎక్స్ మైనస్ ఎయిట్ మైనస్ త్రీ సో ఈ రెండు ఈక్వేషన్స్లో కూడా మనకి టైమే వచ్చింది సో మనం ఈ రెండింటిని ఈక్వై చేయొచ్చు 480 by x is equals to 480 by x minus 8 minus 3. Taking LCM here, x minus 8 into 480 minus 3 into x minus 8 is equals to 480 by x. Cross multiplication 480 into x minus 8 is equals to 480 minus త్రీ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఐమ్ సారీ ఇక్కడ ప్రతి టర్మ్కి ఎక్స్ మల్టిప్లై అవుతుంది సో ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎయిటీ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎయిటీ ఎక్స్ అండ్ ఫోర్ ఎయిటీ ఎక్స్ విల్ గెట్ క్యాన్సిల్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ బ్రింగ్ దిస్ హియర్ ప్లస్ ఫోర్ ఎయిటీ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో దీంట్లో మనం మైనస్ త్రీని కామన్ తీస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ వన్ టూ ఎయిట్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇది మనకి రిక్వైర్డ్ క్వాంటిటీకి ఈక్వేషన్ Thanks for watching the video. If you have any doubt or if you need any more clear explanation regarding any problem, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.